బిగ్ బాస్ షోతో ప్రియాంక సింగ్ మంచి పేరు సంపాదించుకుంది తమన్నా సింహాద్రికి ఎంత నెగిటివ్ పేరు వచ్చిందో ప్రియాంక సింగ్ అంత మంచి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో తర్వాత మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది నెట్ ఇంట్లో ఈ పింకీ అలియాస్ ప్రియాంక అందాలు ఆరబోత మాత్రం ఓ లెవెల్లో ఉంటుంది జబర్దస్త్ స్టేజ్ మీద సాయితేజ గా కనిపించాడు లేడీ గెటప్ తో ఎక్కువ ఫేమస్ అయ్యాడు సాయితేజా లేడీగా మారిపోయాడు ప్రియాంక సింగ్ గా కొత్త అవతారం ఎత్తాడు ప్రియాంక సింగ్ లాగ్ బులితెర కొన్ని షోల్లో కనిపించాడు బిగ్ బాస్ షో ప్రియాంక సింగ్ ఉన్న నెగిటివ్ ఇమేజ్ పూర్తిగా పోయి ఫుల్ పాజిటివిటీ ఏర్పడింది బిగ్ బాస్ షోతో పింకీ గా మారిపోయింది పింకీని అందరూ ప్రేమగా పిలవడం ప్రారంభించారు ఇలాంటి మంచి మనసున్న అమ్మాయి కావాలని అప్పట్లో నెట్టింట్లో ఆమె అభిమానులు హంగామా చేశారు బిగ్ బాస్ షో తర్వాత బయటకు వచ్చిన పింకీ కి మంచి ఆఫర్లు వచ్చాయి నెట్టింట్లో అందాల ప్రదర్శనతో ప్రియాంక అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు ప్రియాంక మెయిన్ లీడ్ గా సినిమాలు వస్తున్నాయట తమిళంలోనూ నటిస్తోందట వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది హీరోయిన్ గాను ఎంట్రీ ఇవ్వబోతోందట అలాంటి ప్రియాంక సింగ్ తాజాగా తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకుంది చిన్నతనం నుంచి నేటి వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను వివరించింది ఐదేళ్ల వయసులోనే తన స్థితి తనకు అర్థమైందట స్కూల్ నుంచి అక్క చెల్లి వచ్చాక వారి యూనిఫామ్ వేసుకునేవాడట చిన్నవాడు కాబట్టి అప్పట్లో ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనకుండా క్యూట్ గా ముద్దుగా ఉన్నావని చెప్పేవారట నార్మల్ అబ్బాయిలా ఉండడం ఇష్టం లేదని అమ్మాయిలా ఉండాలనిపిస్తోందంటూ ఆ వయసులోనే తనకు అర్థమైందట కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మాత్రం అలా ఉండేందుకు అనుకూలించేవి కావని చెప్పుకొచ్చింది అలా పదో తరగతి తరువాత హైదరాబాద్ కు వచ్చి మేకప్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశానని తెలిపింది ఆ తర్వాత ఓ కన్నడ సినిమాలో లేడీ గెటప్ వేసి నటించానని అది చాలా సంతోషాన్ని ఇచ్చిందని తాను నిజ జీవితంలో ఎలా ఉండాలి అనుకున్నానో తెరపై అలా నటించానని సంబరపడిపోయింది ఆ తర్వాత అప్పారావు రచ్చరవి వల్ల జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చానని చెల్లి పెళ్లి చేశానని నాన్న రిటైర్మెంట్ కూడా అయిపోయిందని చాలా ఫ్యామిలీ కష్టాలన్నీ తీరాకే తన గురించి తాను ఆలోచించుకుని తన కోరిక మేరకు మారిపోయానని చెప్పుకొచ్చింది ఆ ఆపరేషన్ కోసం ముందు నుంచి డబ్బు దాచి పెడుతూ వచ్చానని కాకపోతే ఎక్కువ ఖర్చు అయ్యిందని ఆ తర్వాత ఆర్థరైటిస్ రావడంతో ఏడాది పాటు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అయిపోయింది ఆ టైంలో నాగబాబు నెల నెలా జీతం ఇచ్చినట్లు డబ్బులు పంపేవారట చివరకు బట్టలు కొనుక్కోవాలన్నా ఆయన డబ్బులే ఇచ్చేవారట తన దృష్టిలో తనకు నాగబాబు దేవుడని ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఆయనే లేకుంటే ఈ రోజు ఇలా ఉండేదాని కాదని చెప్పుకొచ్చింది ప్రియాంక